కళ్ళను మూసుకొని ప్రభుని చూడు. ప్రభు గిదియోన్ని వదలట్టలేదు. ప్రభు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, బయటకరా, నేను నీతో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నారని నోటితో పలుకు. నేను పలుకుతున్న ప్రతి వాక్కును నీవు ఇప్పుడు నాలుకతో పలుకు. ఇది రహస్యం. నేను నీకు పలుకుతున్న మాటను హృదయంలో పదిలపరచుకొని ఇప్పుడు నోటితో పలుకు. అప్పుడు శక్తి ప్రదర్శించును. వెళ్ళు బయటక. నేను బయటకు పోయినా ఎవడు నన్ను కొడతాడయ్యా? అదంతా వదిలిపెట్టు. ఎన్నాళ్ళు లోకపు తలంపులను పట్టుకుంటూ ఉంటావు. వెళ్ళు నా పేరిట. నేను పలికే ఈ మాటలను పలుకు. నీవు జీవం కంట కనుకుంటావు. ఏం చెప్పాలి? దేవుని పేరిట ఇశ్రాయేల్ సైన్యమును నడిపించుటకు దేవుని బిడ్డలు తరలిరండి. నేను ఎట్లా చెప్తానయ్యా? నువ్వు చెప్పు. గిదియోన్ బయటకు వెళ్ళి పిలువక ఆయనకు షాక్ అవుతుంది. 36,000 మంది గిదియోన్ వెంట వస్తున్నారు. ఏ క్షణము నీవు దేవుని వాక్కును నీవు విని హృదయంలో పట్టుకొని నాలుకతో ప్రకటించటం, చెవులతో వినాలి, హృదయముతో గ్రహించుకోవాలి, నోటితో పలకాలి. చెవులతో వినాలి, హృదయముతో గ్రహించుకోవాలి, నోటితో పలకాలి. అప్పుడు ఆ వాక్కు, నీవు పలుకుతున్న వాక్కు బయటకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చేయవలసినదంతా ఆయన చేస్తాడు. దేవుడు మనమందరినీ పిలుస్తున్నాడు. కుమారా, కుమార్తె, నీ జీవితంలో కూడా ఇటువంటి మూడు రకమైన తలంపులను పెట్టేసి సాతాను నిన్ను కట్టివేస్తాడు. దేవుడు నీతో ఉన్నాడంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఈ తలంపులతో ఏమేమి కోల్పోయావు? ఈ తలంపులతో ఎలా నిరుత్సాహంలో పడిపోయావు? ఇప్పుడు లెమ్ము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. వెంటనే దేవుని దూత చెప్తున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళి ఆ సుత్తి ఉంది చూడు, దాన్ని తీసుకో. నా వాక్కు సుత్తికి గుర్తు. ఏం చెయ్యి? ఈ సుత్తిని తీసుకొని పోయి ఆ మీ పితరులు ఈ స్థితికి ఎందుకు చేరుకున్నారు తెలుసా? ఈ సాతాను బిడ్డలు ఏం చేశారు? సజీవుడైన దేవునితో మీరు నిలబడి ఉండినా ఆ సజీవ దేవుని స్వరమును విని ఉండవచ్చు. ఆ దేవుని స్వరమును వినకూడదని మీ పితరులను సాతాను ఏం చేశాడు? పాలు దేవతను ఆరాధింపచేశాడు. ఈ పాములను ఆరాధించుటకు నేర్పించాడు. కనుక నువ్వు ఏం చెయ్యి? ఈ సుత్తేని తీసుకొని పోయి ఆ పలిపీఠంను పగలుగొట్టు. అమ్మో, దాంట్లో మిదియోనులు కూడా ఆరాధన చేస్తారు. మిదియోను ఎవడైనా నా ముందు ఎవడ నిలబడతాడు? నేను నీకు తోడే ఉన్నాను. దేవుని వాక్కు గిదియోన్ని మళ్ళీ మళ్ళీ బలపరుస్తుంది. ఒక్క నిమిషం పైకి వస్తున్నాడు, మరు నిమిషం పడిపోతున్నాడు. కానీ దేవుని వాక్కు వదలట్టలేదు. ఒకవేళ వాళ్ళు నా వెంట వచ్చినా ఏమవుతుంది? నేను నా గిదియోను తనతో ఉన్నవారితో సుత్తేను తీసుకొని పోయి ఆ కోడారి తీసుకొని పోయి ఆ పలిపీఠం మొత్తము పడేసి మళ్ళీ వెంటనే భయం వస్తుంది, ఇంటికి పరుగెత్తి వచ్చేసాడు. ఇప్పుడు ఊరు నుండి అందరూ వచ్చేసారు. ఎవడు మా పలిపీఠమును పగలు కొట్టినది? వాణ్ణి పట్టుకుని రండి, వాణ్ణి ఈ పలిపీఠంలోనే ఆయన బలిగా మారుస్తాము. కనుక గిదియోను తండ్రిని వారు పట్టుకొని తీసుకొని పోయారు. గిదియోను ఏడుస్తున్నాడు, దేవా
నువ్వు నాతో ఉంటావన్నావే, ఇప్పుడు ఏమవుతుంది? నేను నీతో ఉంటున్నాను, నీ పక్షంన పోరాడతాను. దేవుడు ఇప్పుడు ఇంకొక తలంపులను ఇస్తున్నాడు. దేవుడు నీతో ఉంటాడు, నీ పక్షంన పోరాడతాడు, నీకు ఏమేం కావాలో అన్నీ ఆయన చెప్పిస్తాడు. ఇప్పుడు కిదియో నాన్న వెళ్ళినప్పుడు అందరి ముందు కిదియో నాన్నని అడుగుతున్నారు, నీ కొడుకు ఎందుకు ఇలా చేశాడు, ఆయన లాగుకొని తీసుకొని రా. దేవుని పరిశుద్ధాత్మ కిదియోన్లో ఉన్న పరిశుద్ధాత్మ ఇప్పుడు కిదియోన్ తండ్రికి వెళ్ళి మీద వచ్చిన వెంటనే కిదియోన్ తండ్రి చెప్తున్నాడు, ఆయన నా కొడుకు, దేవుని పేరిట చేశాడు, నా కొడుకు చేసినది సరే, మా పితరులు దేవుడు అతి ఉన్నతమైన దేవుడు, ఈ పాములను తేళ్లను మేము ఎందుకు ఆరాధించాలి, మీ దేవుడు అంటే మీరు ఉంచుకోండి మీ చోటలో. కిదియోన్ తండ్రికే ఆశ్చర్యం, ఆయన అలా మాట్లాడుతున్నాడని. నీవు ప్రభుని వాక్కును పట్టుకున్నప్పుడు నీతో ఉన్నవారిని కూడా ఆ వాక్కు పట్టుకొనను. దేవుని వాక్కును నువ్వు పట్టుకున్నప్పుడు ఆ వాక్కు నీకు పరిశుద్ధాత్మను తెచ్చును. ఆ పరిశుద్ధాత్మ నీ కార్యాలు నెరవేరుటకు కావలసిన అన్నిటినీ చేసి ముగించను. వెంటనే ఎప్పుడు గిదియోన్ తండ్రి మాట్లాడాడో ఇస్రాయేల్ ప్రజలందరూ కలుసుకున్నారు. వాళ్ళందరూ అదే మాటలు పలుకు మొదలుపెట్టారు. మిదియోన్లు ఇక్కడ ఉండిన మనల్ని చంపేస్తారని వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. కిదియోన్ మొదటి విజయం పొందుకున్నాడు. మళ్ళీ దేవుడు పిలుస్తున్నాడు, కిదియోన్ బయటకు రా, ఎందుకు ఇంకా లోపల ఉన్నావు, మా నాన్నను పట్టుకున్నారు, నన్ను కూడా పట్టుకుంటారు, పిచ్చివాడా, మీ నాన్న అక్కడ ధైర్యంగా నిలబడుతున్నారు, నేను నీకు తోడే ఉన్నా, నువ్వు నాకు తోడుగా ఉన్నావా, నాకు ఇంకా భయం అవుతుంది. సాతాను దేవుని వాక్కు ద్వారా బయటకు వస్తాము, సాతాను మళ్ళీ తలంపులను పట్టుకుంటాడు. ఇది ఒక యుద్ధము. దేవుని వాక్కును ఒకరోజు పట్టుకున్నా చాలదు, ప్రతి నిమిషం దాన్ని పట్టుకొని పట్టుకొని లోకపు తలంపులను జయించాలి. దేవుని ఆలోచనల ద్వారా లోకపు ఆలోచనలను జయించాలి. దేవుని ధైర్యము ద్వారా లోకపు భయాన్ని జయించాలి. దేవుని వెలుగు ద్వారా సాతాన్ని చీకటిని జయించాలి. వెళ్ళు బయటకు రా, ప్రభు పిలుస్తున్నాడు. కిదియోన్ చెప్తున్నాడు, నేను బయటకు రావాలా, నువ్వు నాతో ఉంటున్నావా, నువ్వు ఉంటావని నాకేం తెలుసు. మళ్ళీ జీరోకి వస్తున్నాడు కిదియోను. దేవుని వాక్కు వదలట్టలేదు. ఇప్పుడు ఏం చేయమంటున్నావు, నువ్వు నాతో ఉన్నావంటే ఒక పని చెయ్యి. ఏమి? దేవుడు సర్వమును సృజించిన దేవుడు, మానవుని బలపరచుటకై ఆయన ఏదైనా చేస్తాడు, దిగి వస్తాడు, సేవకుడుగా మారుతాడు, మన కోసం బలిగా మారుతాడు. ఏం చేయాలి? చేస్తానయ్యా, నా వాక్కు నువ్వు పట్టుకున్నా చాలు, సత్యమును పట్టుకున్నా చాలు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో ఉన్నప్పుడు నీవు మెజారిటీ, నేను నువ్వు కలిసినా నువ్వే మెజారిటీ. ఇప్పుడు ఏం చేయాలి? నేను నా కర్చీఫ్ను తీసుకొని పోయి నా పొలంలో పెట్టపోతున్నా. సరిపెట్టు, నేనేం చేయాలి? పొలం మొత్తం ఎండి ఉండాలి, నేను పెట్టిన కర్చీఫ్లో మాత్రం మంచు పడి మొత్తం నీళ్ళుగా ఉండాలి. అట్లా నువ్వు అద్భుతం చేశావంటే నువ్వు నాతో ఉంటావని ఉంటున్నావని నమ్ముతున్నా. దేవుడు చెప్తున్నాడు, సరే కుమార, నీ కొరకే ఏదైనా చేస్తా. మరునాడు ఆయన వెళ్ళుతున్నాడు, చూసినా, ఎక్కడ చూసినా ఎండిపోయినది. పరిగెత్తి వెళ్ళి ఆయన పెట్టిన కర్చీఫ్ను తీసుకుంటున్నాడు, మొత్తం నీళ్ళు. ఒక్క నిమిషం, దేవా నువ్వు ఉన్నావు, స్తోత్రం నాయనా, స్తోత్రం అంటున్నాడు. మరు నిమిషం, ఎవడు నీళ్ళు పోసాడో ఏమో, దేవుడు పలికినది ఎవడు విని, ఏమిది? సాతాను మళ్ళీ తలంపులను పట్టుకుంటా,
ప్రభు అడుగుతున్నాడు, గిదియోన్ బయటకు రా, నా కార్యాలు నువ్వు చేయాలి. నిన్న కార్యం ఒకటి చేశావు, ఇప్పుడు చూస్తున్నాడు ఎవడు వింటాడా, ఎవడు లేడు. ఇంకొక పని నేను చెప్తా, మౌనంగా చెప్తున్నాడు. నీకు నీవు వినపడుతుందా? వినపడుతుంది నాయన. దేవుడు తక్కించుకుంటున్నాడు. నేను రేపటి దినం అదే పొలమునకు వెళతా, అదే కర్చీఫ్ను పెడతా. పొలం అంతా మంచుతో నిండి ఉండాలి, ఆ కర్చీఫ్ మాత్రం వేడిగా ఉండాలి. నీకోసం అన్నీ చేస్తానయ్యా, నేను నీతో ఉన్నానయ్యా, నీకు బంగారు భవిష్యత్తుని నిర్ణయించానయ్యా, నీ ద్వారా ఇస్రాయేల్ ప్రజలను నిర్మించబోతున్నానయ్యా. నువ్వు చాలా గొప్ప వ్యక్తి. మరునాడు పోతున్నాడు, ఉదయం లేవగానే ఎక్కడ చూసినా మంచు, భూమి అంతా. లోపల పోయి చూస్తున్నాడు, ఆ కర్చీఫ్లో ఒక్క చుక్క నీళ్ళు కూడా లేదు. దేవుడు ఆయన్ను బలపరిచాడు. దేవుని వాక్కు ద్వారా గిదియోన్ సాతాను తలముండి బయటక వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా పేరిట దేవుని బిడ్డల్ని పిలువము. చాలామంది వచ్చేసారు వెళ్ళు యుద్ధానికి. ఏమిటి, మొదటిగా బయటకు రా అన్నావు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళమంటున్నావా? నేను ఎట్లా యుద్ధానికి పోతాను స్వామి, ఇంకొకరిని తీసుకోకూడదా? ఎన్నిసార్లు చెప్పినా గిదియోను రావట్లేదు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు, గిదియోను రాత్రి నీ వ్రోధులు మిదియోన్లు వేచి ఉన్నారు కదా, అక్కడికి నీ ఫ్రెండ్ని తీసుకోపో. తీసుకుని పోయి ఆ మిదియోన్లు ఏం మాట్లాడుతున్నారని నువ్వు వినుము అని నేర్పిస్తున్నాడు.